సీనియర్ నేత, అదేవిధంగా అధికార ప్రతినిధి రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సార్, 151 మించి సీట్లు వస్తాయంటూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్లో వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు ఉండటం అనేది దాన్ని ఏ విధంగా చూడొచ్చు? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి, ప్రైమ్ నైన్ వీక్షకులకు అందరూ కూడా శుభోదయం. సార్, 4వ తారీఖు దాకా అవసరం లేదండి, 1వ తారీఖు నాడే ఎగ్జిట్ పోల్ వస్తాయి. మీరు పిలిచినా రారు 5వ తారీఖు. ఏమన్నా మీరు పిలిచినా వచ్చే పరిస్థితి ఉండదు. 1వ తారీఖు నాడే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి. మొత్తం అప్పటికే నీరు గారిపోతారు. ఇప్పుడు ఐపాక్ బృందంతో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నిన్న. అక్కడికి వెళ్ళి మనం ఓడిపోతున్నామని చెప్తాడా? ఎవరు చెప్పరు చెప్పండి. కదా, మీరు ఎవరు చెప్పరు, అలా గెలుస్తున్నామని చెప్తాడు. మీరు బాగా పనిచేశారు అని చెప్పేసి వాళ్ళకి ఏదో నదనాణాలు ఏదో గిఫ్ట్లే ఇస్తాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు పంచిపెడతారనుకోండి, బంగారం ఏదో. ఓకే, మీరు బాగా పనిచేశారు, మనం 175కి 175 అని అనకుండా ఎక్కువ గెలుస్తామని చెప్పేసి అనేసి ఇక లండన్కి కూడా ఇచ్చేశాడు. అది పట్టుకొని పాపం వైసీపీ నాయకులు కొంతమంది బెట్టింగ్ వాళ్ళు నిజమే అని చెప్పి పద్యాలు కాస్తా ఉన్నారు. పందేలు కాస్తే ఇక మునిగిపోతారు కదా రఫీ గారు. ఆ మాట నిన్న కొమ్మినేని శ్రీనివాస్ గారు చెప్పాడు, తొందరపడి ఎవరు పంజాలు కాయవద్దు అని చెప్పేసి. ఆయన ఏదో వీడియో చూశారు ఏదో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని పంజాలు కాస్తే మునిగిపోతారు, కాయవద్దు అని చెప్పేసి ఆయన చెప్పాడు. తేట తెల్లగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రజలు నియంతృత్వాన్ని సహించరు, అది చరిత్ర చెప్పినటువంటి పాఠం. ఇందిరాగాంధీ కూడా భూ సంస్కరణలు అవును, అనేక పథకాలు పెట్టి ఎమర్జెన్సీ పెట్టి స్వేచ్ఛ చేసి తీసేసినందుకు ఎంపీగా ఓడించారు ఇందిరాగాంధీని. వాళ్ళ అబ్బాయి సంజయ్ గాంధీని ఎంపీగా ఓడించారు 77లో. 10 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక సీటు లేకుండా పోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతని ప్రజలు అంగీకరించరు. ఏదో తండ్రి చాటు కొడుకు, తండ్రి చనిపోయాడు ఒక అని చెప్పేసి ఎన్నికల్లో పోటీ చేస్తే 18కి 16 ఇచ్చారు, అదే ఊపుతో 14లో పోటీ చేస్తే 67 ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఆయన పల్లవి మార్చాడు. రాజశేఖర రెడ్డి చనిపోయాడు, నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను రాజశేఖర రెడ్డిలా పరిపాలన చేస్తా అని చెప్పేసి ఓ పక్కన చెల్లిని తల్లిని దేశమంతా తిప్పి అబద్ధాలు. నేను వస్తే పోలవరం సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేస్తా, నేను వస్తే అమరావతిని తొందర కడతా, చంద్రబాబు నాయుడు కట్టలేకపోతున్నాడు, నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తా, మద్య నిషేధం అమలు చేస్తానని అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగినందుకు ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన 3వ రోజే ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి నిన్నటి వరకు 10వ తారీఖు నాడే పథకాలకి డబ్బులు వేస్తా అని చెప్పి బయలుదేరాడు. ఇది 13 ఎలక్షన్లు ఉంటే కోర్టుకు కూడా వెళ్ళాడు. ఎన్నికల సంఘం ఏం చెప్పింది, నువ్వు 14వ తారీఖు ఇచ్చుకోవాయా, 13 ఇవ్వడానికి కుదరదు, ఏ చట్టం ఒప్పుకోదని చెప్తే ఏదో చంద్రబాబు నాయుడు ఆపేస్తున్నాడు మీ పథకాలకు, ఏది జనవరిలో ఫిబ్రవరిలో మార్చిలో నొక్కిన డబ్బులకు ఇవ్వకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు రాకుండా పిల్లలు ఎంత బాధపడ్డారు, వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీ వాళ్ళు తాకట్లో పెట్టుకొని, ఇంట్లో వస్తువులు తాకట్లో పెట్టుకొని 2 లక్షల మంది కుటుంబాలు ఆ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. 10వ తారీఖు నాడు ఇవ్వడానికి బయలుదేరాడు. కాదంటే 14 ఇవ్వమన్నారు. మేమేమనుకున్నాం, సరే 14 ఇస్తాళ్లే అని చెప్పేసి అనుకుంటే ఇవ్వకుండా 14,000 కోట్ల రూపాయలు ఆ డబ్బంతా కూడా తన సొంత మనుషులు కాంట్రాక్టర్లకి రిలీజ్ చేసి పడేశాడు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు 1800 కోట్లు ఇచ్చేసి చేతులు ఎత్తేసాడు. గవర్నర్ అడిగే లోపలనే 14వ తారీఖు నాడే కాంట్రాక్టర్లకు ఇచ్చేశాడు ఈ జవహర్ రెడ్డి. ఈ జవహర్ రెడ్డిని మార్చమని వేడుకుంటున్నా సరే ఆ కేంద్ర
కేంద్ర ఎన్నికల సంఘం మార్చలేదు. దాని పర్యవసానంగా ఈ రాష్ట్రంలో ఏ దాడులు జరిగినాయో చూశారు కదా. విశాఖపట్నంలో తెలుగుదేశంకి ఓటేశారని ఇంటి మీద దాడి, అలాగే అఖిల ప్రియ పిఏని కారుతో గుద్దిచ్చినటువంటి వైఖరి చూశారు కదా. విజువల్స్ కూడా కారుతో గుద్దించి అటాక్ చూశారు కదా. అవును, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంట్లో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, రాళ్ళు, కర్రలు, కత్తులు నిన్న విజువల్స్ లో మనం చూసాం కదా. పోలీస్ శాఖ ప్రదర్శించింది కదా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంట్లో ఆగండి, మీరు ఆగండి. దొరికినట్టుగా ఏదైనా స్టేట్మెంట్ వచ్చిందా? వచ్చింది, ఇవాళ పేపర్ లో ఉంది. తప్పు మాట మాట్లాడుతూ బ్రహ్మనాయుడు గారు, మీరు కూడా టీవీ ఛానల్ ఎక్కడైనా ప్లే చేశారా? నిన్న ప్లే చేశారు, నిన్న అన్ని చోట్ల ప్లే చేశారు. ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు, నరసరావుపేటలో, మాచర్లలో, ఇరు వర్గాలు గురిజాలలో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. అదే విధంగా కాదు, సీసా బాంబులు చేసుకున్నారు నరసరావుపేటలో. రామకృష్ణారెడ్డి ఇంట్లో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, కర్రలు, రాళ్లు, కత్తులు నిన్న పోలీస్ శాఖ పట్టుకొని ప్రదర్శించింది. పులివెర్తి నాని మీద ఇంత పెద్ద సుత్తి తీసుకొని పిన్నెల్లి అనే గ్రామం, రఫీ గారు, పిన్నెల్లి అనేటువంటి గ్రామంలో దొరికినాయి అంటున్నారు. పిన్నెల్లి అనే గ్రామంలో దొరికినాయి కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇంట్లో కాదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంట్లోనే దొరికినట్టు నిన్న టీవీలో చూపించారు. ఓకే ఓకే ఓకే. అదే ఆయన సాక్షి పేపర్ చదువుతాడు, సాక్షి చదువుతాడు, ఆయనకి చూపించదు సాక్షి. తన సొంత పక్షుల ఇంట్లో దొరికింది సాక్షి చూపించదు. ఆయన చోటు ఇవాళ ఇవాళ అన్ని పేపర్లో ఉన్నాయి, అన్ని పేపర్లో, అన్ని పేపర్లో దొరికినటువంటి మొత్తం. చివరికి సుప్రీంకోర్టు ఇసుక దోపిడీ మీద సీరియస్ కలెక్టర్లు పోలీసులతో కమిటీ చేసి ఆపండి. ఇప్పటికి 3 నెలల నుండి సుప్రీంకోర్టు చెప్తున్న, ఎన్జిటి చెప్తున్న ఆ పట్ల మాట్లాడేటప్పుడు ఆపండి. మళ్ళీ ఇవ్వండి ఛాన్స్ మాట్లాడతాడు. చిన్నప్రెడ్డి గారు, మీరు క్లారిఫై చేశారు కదా పిన్నెల్లి అనే గ్రామం అనే దాన్ని, మీరు మీరు క్లారిఫై చేశారు. మీ వర్షం ఏదో ఒకటయ్యా, పిన్నెల్లి గ్రామాలు ఎవరిది పెత్తనం అక్కడ మొత్తం, అక్కడ ఎమ్మెల్యే ఇంట్లో దొరికినాయి. 5 సంవత్సరాల నుంచి గుంటూరులో తలదాచుకుంటున్నాయి. అక్కడ దౌర్జన్యాలు చేసేవాడు ఎవడు? ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదా అక్కడ? కాబట్టి ఇవాళ అతను సాక్షి పేపర్ చదువుతాడు, సాక్షి పేపర్ చూస్తాడు, సాక్షి టీవీ చూస్తాడు, అతనికి తెలియదు. కాబట్టి అతని గురించి అతనికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి, మాట్లాడతాడు. రైట్ రైట్ రైట్. ఇప్పుడు ప్రతి డిబేట్ లో ఎవరో ఒక రెడ్డి వస్తున్నాడు, ఇలాగే మాట్లాడుతా ఉన్నాడు. ఇక అంతకు మించి ఏమి లేదు. కాబట్టి ఇవాళ 7 ప్రాంతాల్లో రెండు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 7 ప్రాంతాల్లో దౌర్జన్యాలు జరిగిన చైతన్య అనేటువంటి ఒక డిఎస్పి, పోలీస్ ఆర్డర్స్ లేవు, డీజీపీ ఇవ్వలేదు, ఐజీ ఇవ్వలేదు, ఎస్పీ ఇవ్వలేదు, వాడే వెళ్ళిపోయి రాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద దాడి చేశాడు. ఆ చైతన్య అనేటువంటి డిఎస్పి అతను పనిచేస్తున్నది రాజంపేటలో. ఈ రకమైనటువంటి రౌడీలు ఈ ప్రభుత్వంలో చూశారు ప్రజలు. చూసి ఇక ఈ ప్రభుత్వాన్ని ఏమైనా పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు వచ్చి ఏమైనా ఈ ఈ ఫలితాలు మారుస్తారేమో అని చెప్పి ఎప్పుడూ ఓటుకు రానిటువంటి వృద్ధులు కూడా, ఎప్పుడూ ఓటుకు రానిటువంటి ఉన్నత వర్గాలు, ఎప్పుడూ ఓటుకు రానిటువంటి మధ్యతరగతి ప్రజలు, ఎప్పుడూ ఓటుకు రానటువంటి వ్యాపారస్తులు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి మూటగట్టుకొని విదేశాలకు వెళ్ళిపోయాడు. 1వ తారీఖు తర్వాత వస్తాడో రాడో కూడా మనకి నమ్మకం లేదు. అక్కడి నుంచే ఎక్స్టెన్షన్ చేసుకున్న ఆశ్చర్యం. రఫీ గారు ఇప్పుడు 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 వైకాపా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ రకరకాల ఆరోపణలు చేస్తా ఉంది. రేపు పొద్దున మళ్ళీ ఆయన పొరపాటున ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ రేపు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూటమి నేతల పరిస్థితి ఏంది ఆంధ్రప్రదేశ్ లో?
చెప్పేది ఏంటంటే పొరపాటు కాదు కదా, గ్రహపాటు కాదు కదా, ఎమరపాటు కాదు కదా, ఏ పాటుతో కూడా అతను వచ్చే ప్రసక్తి లేదు. మూడు శాసన మండలి ఎన్నికల్లో ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. మూడు శాసన మండలి చిత్తుకోడిపాడు. టీచర్లతో ఉద్యోగులతో మండు టెండలో ప్రారంభమైనటువంటి ఓటింగ్ పరంపర అది మొన్న 13వ తారీఖు రాత్రి 11:12 దాకా కొనసాగింది. ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని, ఈ అరాచక అవినీతి ప్రభుత్వాన్ని, ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అసలు ఒక పక్కన తల్లి ఓటే వద్దని చెప్పింది, చెల్లి ఓటే వద్దని చెప్పింది, ఇంకో చెల్లి ఓటే వద్దు. ప్రజలందరూ ఆలోచించారండి. పోరాటాలు చేశాం మేము, పోరాటాలు చేశాం మా కార్యకర్తలు. మా చర్లలో కోడిని కోసినట్టు కోశారు రామచంద్ర యాదవ్ని. జై జగన్ అనమంటే అనలేదు అతను, మెడ కోసేశారు, అక్కడ రోడ్డు మీద పడేశారు. ఇలాంటి దౌర్జన్యాలు చూసినటువంటి జనం ఎవరు కూడా వైకాపాకి ఓట్లు వేయలేదు. ఎవరైనా కొంతమంది వేస్తే వేసి ఉండొచ్చు, ఒక పార్టీకి 30% వస్తే రావచ్చు ఆ పార్టీకి. మెజార్టీ ప్రజలు, 60% ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఇవాళ వైకాపా గెలిస్తే 5 లక్షలు, కూటమి గెలిస్తే 100,000, ఆ టైప్ లో కొనసాగుతున్నాయి. సో రేషియో పెరిగింది 1:5, 1:5 లో కొనసాగు. దానికి కూడా రావట్లేదు ఎవరు. వైకాపా గెలుస్తుందని చెప్పి పంజాబ్ రాయలు కూడా ముందుకు రావట్లేదు. రఫీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, పొరపాటు మీరు వేయకండి. జరుగుతున్న పంజాబ్ ఏంటంటే మెజార్టీల మీద, పవన్ కళ్యాణ్ కి 50,000 వస్తాయా కాదు 30,000 వస్తాయి, ఈ టైప్ లో పంజాలు జరుగుతున్నాయి. వైకాపా గెలుస్తుందని పంజాలు ఎక్కడ జరగట్లేదు రాష్ట్రంలో. మళ్ళీ వస్తాను.